నేను బైక్ మీద మా మరదలి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి ఆగాను. వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడికి వెళ్ళావు అని నన్ను అడిగారు. నేను పొలం కాడికి వెళ్ళి వస్తున్నా అని వాళ్ళతో చెప్పాను. అవునా, సరే నువ్వు వెళ్ళు, మేము నడుచుకుంటూ వస్తాము అని మా మరదలు అంది. కానీ మా మరదలు, వాళ్ళక్క నడవడం నా వల్ల కాదు, మీ బైక్ మీద తీసుకువెళ్ళు అని నన్ను అడిగింది. పైగా చీకటి కావస్తుంది అని అన్నారు. సరే రండి వెళ్దాము అన్నాను. మా మరదలికి కొంచెం సిగ్గు ఉండడంతో నా వెనకాల కాకుండా లాస్ట్లో కూర్చుంటానంది. సరే అని మా మరదలు, వాళ్ళ అక్క మధ్యలో కూర్చుంది. నేను బైక్ స్టార్ట్ చేశాను. రోడ్డుకి గుంతలు ఉండడంతో అప్పుడప్పుడు సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. అమాయకంలో మీరు ఇది గమనించారా? అలా బ్రేక్ వేస్తుండగా మా మరదలు వాళ్ళ అక్క నాకు ఏజ్లో పెద్దది కావున వదిన అవుతుంది. మా వదిన తన ముంజకాయలు నా వీపుకి తగులుతున్నాయి. తగిలేసరికి అబ్బా, నాకు నా తమ్ముడు నా మాట వినడం లేదు. నా తమ్ముడు నిల్చొని బైక్ పెట్రోల్ ట్యాంకు ఎక్కాడు. కానీ లోపల చాలా మజాను ఆస్వాదిస్తున్నాను. కానీ వాళ్ళు ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ నన్ను పట్టించుకోవడం లేదు. నాకు కూడా అదే కావాల్సింది అని మనసులో అనుకుంటూ మళ్ళీ బ్రేక్ వేశాను. గుమ్మడికాయ లాంటి తన యద సంపద నా వీపుకు డబాలను తాకింది. నా తమ్ముడు ఇంకా ముందుకు లేచాడు. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు, అయినా వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు. తొందరగా ఇంటికి వెళ్ళి గబగబా నా రూమ్లోకి వెళ్ళి నా తమ్ముడితో నా చెయ్యి హస్తరేఖలతో పని కానిచ్చి వచ్చాను. ఇక నైట్ భోజనం చేసి, ఎండాకాలం కదా, పల్లెటూర్లలో దాబా పైన పడుకుంటారు. అందులో పెళ్లి కావున చాలామంది ఉన్నారని నా పక్క తీసుకొని దాబా పైకి వెళ్ళాను. పడుకొని సాయంత్రం జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకొని తలుచుకుంటున్నాను. నాకు తెలియకుండానే నా చెయ్యి నా ప్యాంటులోకి వెళ్ళింది. ఇంతలో దాబా పైకి ఎవరో వస్తున్నారు శబ్దం విని కళ్ళు మూసుకొని పడుకున్నాను. వాళ్ళు ఎవరో కాదు, నా మరదలు, వాళ్ళ అక్క. వాళ్ళు కూడా దుప్పట్లు తీసుకొని దాబా పైకి వచ్చారు. నన్ను లేపారు. కానీ నేను పడుకున్నట్లు కళ్ళు మూసుకొని ఉన్నాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గంట తర్వాత అసలు కథ మొదలుపెట్టారు. మా మరదలు వాళ్ళ అక్క మా మరదల్ని అడిగింది, ఏమే ఇంతవరకు ఎవరితో నైనా పడుకున్నావా అని. నేను ఒక్కసారి షాక్, ఇదేంటి అలా మాట్లాడుతున్నారు అని. సరే అని విందాము, ఏమేం మాట్లాడుకుంటున్నారో అని నిద్రపోలేదు. వాళ్ళు స్టార్ట్ చేశారు. మా మరదలు, ఏందక్క అలా అడుగుతున్నావు? వాళ్ళ అక్క, ఏంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా వచ్చావు, ఇంకా తెలియదా నీకు? తెలుసు, కానీ నువ్వు ఇలా అడగడం ఏంటి? ఏ, నువ్వు మనిషివి కాదా? నీకు పువ్వు లేదా? అది ఎలా ఆగుతుంది పోటు పడకుండా అన్నది.